హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ లైఫ్ మంత్ర. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే బుక్ సమరీ యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనే బుక్. ఈ బుక్ రచించింది జెఫ్ కెల్లర్ గారు. ఆయన 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి ఎందుకు కొంతమంది మాత్రమే సక్సెస్ సాధించగలుగుతున్నారు, మరికొంతమంది ఎందుకు సాధించలేకపోతున్నారు అనే దానిపై రీసెర్చ్ 20 ఇయర్స్ చేశారండి. 20 ఇయర్స్ చేసి మనకి ఈ బుక్ను అందించారు. సో ఈ బుక్లోని మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఏదైతే మనకి వాల్యుబుల్ అనుకుంటామో అలాంటి 12 పాయింట్స్ నేను ఒక దగ్గర చేర్చి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ 12 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్, యువర్ యాటిట్యూడ్ ఈజ్ విండో టు ద వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రెస్టారెంట్కి పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్స్ ఇద్దరు వెళ్ళారనుకోండి. పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ చాలా ప్లెజెంట్గా ఉంటూ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తం పాజిటివ్ వైబ్స్ని స్ప్రెడ్ చేయగలుగుతాడు. బట్ నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న అతను మాత్రం టెన్షన్గా ఉంటూ ఇతరులకు కూడా ఇబ్బంది కలగచేసి ఈవెన్ సర్వింగ్ పర్సన్ కూడా చాలా ఇబ్బంది కలిగేలాగా సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తాడు. సో మనం పాజిటివ్ వైబ్స్ అనేవి స్ప్రెడ్ చేయాలంటే పాజిటివ్ పీపుల్తోటే మనం స్పెండ్ చేయగలగాలి. కెల్లర్ గారు ఇలా అంటారు, యాటిట్యూడ్ అనేది ఫిల్టర్ ఆఫ్ అవర్ మెంటల్ బిహేవియర్. యాటిట్యూడ్ అని అది వరల్డ్ తోటి మన కనెక్షన్ చూపిస్తూ ఉంటుంది. మనం మన యాటిట్యూడ్ని కంట్రోల్లో ఉంచుకోవడం, అలాగే ఈ వరల్డ్లో పాజిటివ్ వైబ్స్ని స్ప్రెడ్ చేయడం వల్ల మనం హ్యాపీగా ఉంటాము, అలాగే అందరికీ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాము. నేను చేయగలను అని మనకి మనం సొల్యూషన్స్ వెతికి వాటి వైపు వెళ్ళాలి. అంతేగాని ప్రాబ్లమ్స్ వైపుకి వెళ్ళి నేను చేయలేను అని స్టార్టింగ్లోనే మీ వర్క్ని ఆపేసుకోకూడదు అన్నమాట. సో పాజిటివ్ వైబ్స్ అండ్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ ఫర్ అస్. సెకండ్ పాయింట్, యూఆర్ ఏ హ్యూమన్ మేనేజ్మెంట్. ఎందుకు కొంతమంది మాత్రమే సక్సెస్ని చూడగలుగుతున్నారు, ఇది మెయిన్ క్వశ్చన్ ఈ బుక్లో. సో ఎర్ల్ నైటింగేల్ అనేవారు ఇలా అంటారు, వీ బికమ్ వాట్ వీ థింక్ అబౌట్. మనం ఏమైతే ఆలోచిస్తున్నామో దాని ప్రకారమే మనం ఉంటాము అని దీని అర్థం అన్నమాట. మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకుని వర్క్ చేస్తే మన మైండ్ దాని వైపుగా అడుగులు పెడుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్నప్పుడు రోజు దాని గురించి మనం ఆలోచిస్తూనే ఉండాలి, వర్క్ స్టార్ట్ చేయాలి. అలాగే అది ఒక రెగ్యులర్ హ్యాబిట్ అయ్యే వరకు స్ట్రిక్ట్గా మనల్ని మనం మోల్డ్ చేసుకొని ఆ టైంకి మన మైండ్ అండ్ బాడీని సహకరించేలా చేయగలగాలి. థర్డ్ పాయింట్, పిక్చర్ యువర్ వే టు సక్సెస్. విజువలైజేషన్ అనేది సక్సెస్ వైపుకి మన వర్క్ని తీసుకెళ్ళగలుగుతుంది. మనం ఎక్కడున్నా ఆ కార్నర్లో మన పాజిటివ్ వైబ్స్ కదులుతూ మన సక్సెస్ని తడుముతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం మూవీస్ చేద్దాం అనుకుంటే అది ఫస్ట్ స్టెప్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఒక 10 ఇయర్స్ తర్వాత మన కెరియర్ ఇక్కడ ఎలా ఉండబోతోంది, ఎలాంటి క్రియేటివ్ వర్క్ అండ్ ప్లాన్ అవసరం అనేది మనకి తెలియాలి. కాన్స్టెంట్గా న్యూ మూవీస్ జనరేట్ చేయగలగాలి. కెల్లర్ గారు మెన్షన్ చేసేది ఏంటంటే మనకి మనం సక్సెస్ అవుతున్న వైపుకి చూసుకోవాలి. ఒకవేళ ఎక్కడన్నా వర్క్ మేనేజ్ కాకపోతే అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకొని రెక్టిఫై చేయాలి. ఫోర్త్ పాయింట్, మేక్ ఏ కమిట్మెంట్ అండ్ యూ విల్ మూవ్ మౌంటైన్స్. మన ఆబ్జెక్టివ్ని అకంప్లీష్ చేయడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండడమే ఈ పాయింట్ యొక్క ఉద్దేశము. ఏది అవసరమో అది కంప్లీట్ చేస్తూ కమిట్మెంటల్గా వర్క్ చేయగలగాలి. మన గోల్స్ని రీచ్ అవ్వడానికి అలాగే అయ్యే వరకు కూడా డిటర్మినేటివ్గా వర్క్ చేయాలి. ఈ ప్రాసెస్లో మన వర్క్ ఎవరి ఇంప్రెషన్ కోసం కూడా చేయకూడదు. మన క్లారిటీ ఆఫ్ వర్క్ మనకు ఉంది, దాని ప్రకారం మాత్రమే ఫాలో అవ్వాలి. ఎలాంటి సమయంలోనూ గివప్ అనేది ఇవ్వకూడదు. ఏదైనా సరే నేను చేయగలను అనుకుని దాన్ని రీచ్ అవ్వాలి. ఫిఫ్త్ పాయింట్, టర్న్ యువర్ ప్రాబ్లమ్స్ ఇంటూ ఆపర్చునిటీస్. మనం చేస్తున్న వర్క్స్ ప్రాబ్లమ్స్ వచ్చి మనం డౌన్ అయిపోకుండా ఫైటింగ్ స్పిరిట్స్తో లెసన్స్ నేర్చుకోవాలి. అంతేగాని డౌన్ఫాల్ అయిపోయి నెగిటివ్ సైడ్ వెళ్ళిపోకూడదు. యాక్చువల్గా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అంటే మనం వర్క్లో ముందుకెళ్తున్నాము అని దాని అర్థం. ఒక్కొక్క దానికి సొల్యూషన్స్ చూసుకుంటూ ముందుకు వెళ్ళడమే మన సక్సెస్. ఆపర్చునిటీ అనేది ఒక యాక్షన్ ప్లాన్ మాత్రమే, బట్ అడ్వర్సిటీ అనే వేలో ఎంకరేజ్మెంట్గా మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. సిక్స్త్ పాయింట్, యువర్ వర్డ్స్ బ్లేజ్ ఎ ట్రైల్. సీక్రెట్స్ ఆఫ్ మిలేనియర్ అనే పుస్తకంలో TFAR అనే ఒక 4 లెటర్స్ అబ్రివేషన్ మనకి ఇచ్చారు. TFAR మీన్స్ థాట్స్ లీడ్ టు ఫీలింగ్స్,
ఫీలింగ్స్ లీడ్స్ టు యాక్షన్ అండ్ యాక్షన్ లీడ్స్ టు రిజల్ట్స్ అని దీని అర్థం. లెట్స్ ఇమాజిన్ నీకు ఒక సేల్స్ మెన్ జాబ్ వచ్చింది, బట్ నేను చేయలేను అని నెగిటివ్ మైండ్తో ఉంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలానే ఉండి నీ వర్క్ ఇంకా బ్యాక్ ఎండ్ పడిపోతుంది. అలా కాకుండా నేను చేయగలను అన్న పాజిటివ్ యాటిట్యూడ్తో నువ్వు ఉండగలిగితే నీతో మింగిల్ అయ్యే వాళ్ళు కూడా పాజిటివ్ వైబ్స్ని నీకు ఇస్తారు. సో దట్ అలాంటి వాళ్ళని మాత్రమే నువ్వు కలుసుకోగలుగుతావు, బికాజ్ నీ మైండ్లో అట్లా ఆలోచించావు కాబట్టి. సో నెక్స్ట్ నీ వర్క్ ప్లాన్ వాళ్ళతోటి షేర్ చేసుకోవడము, దాన్ని గ్రో అప్ చేసుకోవడానికి కూడా అది నీకు పనికొస్తుంది. సో ఎప్పుడు పాజిటివ్ వైబ్స్ ఉండాలి, అలాగే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి అనేది ఈ పాయింట్ యొక్క మెయిన్ ఉద్దేశం. మన థాట్స్ని బట్టి మన మాటలు, మాటలను బట్టి నమ్మకాలు, ఆ నమ్మకాల ప్రకారం మాత్రమే పనులు జరుగుతాయని దీని అర్థం. సెవెంత్ పాయింట్, హౌ ఆర్ యూ? ఇది చూడటానికి చాలా చిన్న క్వశ్చన్, బట్ ఇందులో 3 కేటగిరీస్ వైస్ ఆన్సర్స్ మనం చెప్పొచ్చు. ఫస్ట్ నెగిటివ్, సెకండ్ మెడియోకేర్, అండ్ థర్డ్ ఈజ్ పాజిటివ్. నెగిటివ్ ఆన్సర్ ఏంటి అంటే లౌజీ, ఐఎమ్ సో టైర్డ్, అలా నన్ను అడక్కు ఇంకోసారి, ఇలాంటి ఆన్సర్స్ వస్తాయి. అదే మెడియోకేర్ అనుకో, ఓకే ఓకే, ఐఎమ్ ఫైన్, నాట్ టూ బ్యాడ్, కుడ్ బి వర్స్ అని సమాధానం ఇస్తారు. పాజిటివ్ పీపుల్ మాత్రము, యా ఐఎమ్ వెరీ మచ్ ఫైన్, టెరిఫిక్ అండ్ ఫ్యాంటాస్టిక్, ఇలాంటి టైప్ ఆఫ్ సమాధానాలు మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇలా కాకుండా పాజిటివ్ వర్క్ త్రూ మన బ్రెయిన్ ఎఫెక్టివ్గా వర్కింగ్ సిస్టమ్ లాగా పనిచేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. సో ఎప్పుడు పాజిటివ్ వైబ్స్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది ఈ సెవెంత్ పాయింట్లో మనం నేర్చుకోవచ్చు. నెగిటివ్ థాట్స్, నెగిటివ్ టాక్ ఏది కూడా మనకి యూస్ఫుల్ కాదు, అండ్ స్ప్రెడింగ్ కూడా విపరీతంగా ఉంటుంది నెగిటివ్ సైడ్, బికాజ్ ఎప్పుడు కూడా గుడ్ కన్నా బ్యాడ్ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది కదా. సో అందుకని బీ పాజిటివ్ అండ్ థింక్ పాజిటివ్, డూ పాజిటివ్, ఆల్ ద థింగ్స్ ఆర్ ఇన్ పాజిటివ్ మూడ్ ఓన్లీ. 8th స్టెప్, స్టాప్ కంప్లైనింగ్. మీరు ఎక్కువగా కంప్లైంట్ చేస్తున్నారా? అయితే వెంటనే అసలు వీటి గురించి మనం ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నామో, అసలు ఇవి నిజంగా మన ప్రాబ్లమ్స్ అయినా, లైక్ నీ పెయిన్ అని, అదని ఇదని, కాలు నొప్పని, మెడ నొప్పని, ఇంట్లో పేరెంట్స్ దగ్గర నుంచి అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాం, అసలు ఎందుకు చేస్తున్నాం ఇట్లా? కీప్ నోట్ డౌన్ అనే బుక్, ఒక బుక్లో నోట్ చేస్తే అది ఏదైనా కానివ్వండి, ఒక వర్క్ ఆర్ మీ హెల్త్ రిలేటెడ్ అవ్వచ్చు, ఆఫీస్ రిలేటెడ్ అవ్వచ్చు, అది నిజంగా ప్రాబ్లమా, ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ లేదా, ఒకవేళ ఉంటే ఎలాంటి సొల్యూషన్ అయితే బాగుంటుంది, ఇలా ఎనలైజ్ చేసుకోవడానికి మీకు ఆ బుక్ చాలా అవసరం అవుతుంది. సో కీప్ నోట్ డౌన్ యువర్ ప్రాబ్లమ్స్. కంప్లైంట్ చేయడం అనేది చాలా బ్యాడ్ థింగ్, ఆర్ మన మైండ్ని, ఆలోచించే శక్తిని అది ఆపేస్తుంది. సో కంప్లైనింగ్ అనేది మనల్ని మనం నమ్మలేకపోయినప్పుడు మాత్రమే మనం అక్కడ బయటకు వస్తాయి. సో స్టాప్ కంప్లైనింగ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. తర్వాత ఆ కంప్లైంట్స్ ఏమన్నా మన మైండ్లో వచ్చినాయి అనుకో, దానికి సొల్యూషన్ ఆటోమేటిక్గా మనం చేసుకోగలమన్నా ధీమా మనం ఎక్స్ప్రెస్ చేసుకోగలగాలి. 9th పాయింట్, అసోసియేట్ విత్ పాజిటివ్ పీపుల్. మనం యాక్చువల్గా ఎలాంటి వారితో స్పెండ్ చేస్తున్నాము అనేది మన బిహేవియర్ని తెలియజేస్తుంది. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పీపుల్ మనకు కనపడతారు, టాక్సిక్ అండ్ నరిష్మెంట్ పీపుల్. టాక్సిక్ పీపుల్ ఆల్వేస్ నెగిటివ్ సైడ్లో ఉంటారు, వీళ్ళ వల్ల మనం కూడా నెగిటివ్ వైపుకి డ్రాగ్ ఆన్ అయిపోతూ ఉంటాము, క్రింద పడిపోతాము. అలా కాకుండా నరిష్మెంట్ పీపుల్ వల్ల పాజిటివ్ వేలో ఉంటూ సపోర్టివ్గా మన గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. మన సాన పెట్టినట్టు మనకి తోడ్పడతారు వాళ్ళు, మనం బెటర్గా ప్లెజెంట్గా ఉంటాము, అలాగే మనం మన సరౌండింగ్స్ కూడా చాలా ప్లెజెంట్గా తయారు చేసుకుంటాము. 10th పాయింట్, కన్ఫ్రంట్ యువర్ ఫియర్స్ అండ్ గ్రో. మనం సక్సెస్ ఇవ్వాలి అనుకుంటే మనం అన్కంఫర్టబుల్గా ఉండగలగాలి. మనం మన గోల్స్ని రీచ్ అవ్వాలంటే అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ని దాటి వర్క్ చేయగలగాలి. కొంతమంది భయంతోనో, స్టార్టప్ ప్రాబ్లం అయ్యో ఫస్ట్ స్టెప్లోనే ఆగిపోతారు, కానీ వాటిని వదిలి స్టెప్ ముందుకు వేయగలిగితే గెలుపు తత్వం. వర్క్ లైక్ ఏ సోల్జర్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక సర్కిల్ గీసుకుని ఆ సర్కిల్లోనే పనిచేస్తే మనం చాలా కంఫర్ట్గా ఉంటాం, బట్ మనకు కావాల్సిన గ్రోత్ అనేది అక్కడ దొరకదు. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ వర్క్ చేయడానికి మనం రెడీగా ఉండి మన గోల్స్ని ఈజీగా రీచ్ అయ్యి వాటిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. 11th పాయింట్, గెట్ అవుట్ దేర్ అండ్ ఫెయిల్. ఏ వర్క్లో అయినా ఫెయిల్ అయితే బాధపడకుండా పర్ఫెక్ట్గా చేయడానికి ఒక మెట్టుగా భావించాలి. మిస్టేక్స్ చేస్తూ ఉంటే మనకి నెక్స్ట్ స్టెప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు ద సక్సెస్ అంటారు కదా, దిస్ ఈజ్ ఎ జనరల్ కోట్ కదా, పాత కోట్ అయినా ఎవర్ గ్రీన్ కోట్. ఫెయిల్ కాకపోతే స్కిల్స్ పెంచుకోలేము,
ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు సైకిల్ నేర్చుకోవాలనుకుంటున్నాము, బట్ అది వెంటనే వచ్చేయదు. నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది, చాలాసార్లు పడిపోతాం కూడా. బట్ అలా పడిన ప్రతిసారి మనం ఆ సైకిల్ నేర్చుకునే దాంట్లో ఒక స్కిల్ అనేది నేర్చుకోగలుగుతాము. ఇలాంటి చిన్న చిన్న వాటి ద్వారా కూడా పర్ఫెక్టెన్సీ అనే దాని మీద మన మైండ్ అనేది ప్రొడక్టివ్గా ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తూ పర్ఫెక్టెన్సీ వైపు చూస్తుంది. లాస్ట్ పాయింట్ అండ్ ద 12th పాయింట్ ఈజ్ నెట్వర్కింగ్ దట్ గెట్ రిజల్ట్స్. గుడ్ రిలేషన్స్ ఎంత బిల్డ్ చేసుకుంటామో మన సక్సెస్ ఆపర్చునిటీస్ కూడా అంతే పెరుగుతాయి. మనంతట మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా అంత ఈజీగా సక్సెస్ మనం సాధించలేము. ఎగ్జాంపుల్, మనకి మంచి బిజినెస్ నెట్వర్క్ పీపుల్ ఉంటే వాళ్ళ ద్వారా మనకి న్యూ క్లయింట్స్, కొత్త ప్రాజెక్ట్స్, అట్లానే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సొల్యూషన్స్ ఇవ్వడానికి, ఇలా ఇంకా మనకి కావాల్సిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ లైక్ రిసోర్సింగ్ అండ్ ఆల్ అలాంటివన్నిటికి మనకి వాళ్ళు ఉపయోగపడతారు. అంతేకాక మన చుట్టూ పాజిటివ్ వైబ్స్ని ప్రొడక్టివ్గా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. పార్టిసిపేషన్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో ఇలాంటి రిలేషన్స్ గ్రో అప్ చేసుకోవడానికి చిన్న చిన్న అకేషన్స్, అచీవ్మెంట్స్ ఉన్నప్పుడు మనం వాళ్ళకి కన్వే చేయడం, మెసేజెస్ ప్రైజ్ చేయడం లాంటివి చేయాలి. సో ఇదండి యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనే బుక్ యొక్క సమ్మరీలోని 12 పాయింట్స్. సో ఈరోజు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ పాయింట్స్లో మీకు ఏదైతే సూటబుల్ పాయింట్ ఉందో, అలాగే పోర్టబుల్ అని మీకు అనిపిస్తుందో, గివ్ మీ ద ఆన్సర్ యాజ్ ఎ కామెంట్. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మోటివేషనల్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరిన్ని లైఫ్ లెర్నింగ్ అండ్ మోటివేషనల్ బుక్ సమ్మరీ వీడియోస్ మిస్ కాకుండా ఫాలో కావాలంటే డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ సపోర్ట్. లైక్, షేర్ అండ్ కామెంట్ బిలో. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.